ओके ప్రాజెక్ట్ దగ్గర రక్షణ విద్యార్థులకు ఇలాంటి పరిస్థితులు రావద్దని మోహన్ కుమార్ రెడ్డి 14 ఏళ్ల మంచి తెలివైన విద్యార్థి, అలాగే హేమంత్ కుమార్ బస్వాపూర్ రిజర్వాయర్ పడి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మొత్తం మోనగిరి పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు ఉదయ విధానం అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధపడి ఏడ్చిన ఘటన అది. కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి న్యాయం ప్రకటించకపోవడం, దానికి అక్కడ రిజర్వాయర్లో వాటర్ పెరుగుతుందని చెప్పి పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టకపోవడం ప్రభుత్వం వైఫల్యంగా భావించాలి. పిల్లలు అనేవాళ్ళు పిల్లలకు ఆడుతున్నారు, సెక్యూరిటీ పెట్టాలి, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి పోవద్దని చెప్పి. కానీ చనిపోయిన తర్వాత కూడా పోలీసు ప్రవర్తన తీరు చాలా బాధాకరం. స్థానిక కౌన్సిలర్ గారు అక్కడికి వెళ్తే ఇంకా ఉంటా పోలీస్ స్టేషన్లో లోపడేసి తల్లిదండ్రులను కూడా లోపడేయడం, లేకపోతే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు పిలిపించి లేకపోతే ప్రభుత్వ పరంగా కనీసం 5 లక్షలు ఎక్స్పేషా ఇవ్వాలని చెప్పి కోరితే కూడా పట్టించుకోకుండా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం మర్చిపోతుంది కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దానికి అక్కడ పిల్లల ప్రాణాలు కాపాడే ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, మొదటిసారి చెప్తున్నాం. దాంతోపాటు ఇలా మనమే మా కౌన్సిలర్ గారు చర్యలు చచ్చిపోయిన కుటుంబాలకు చర్యలు ఇవ్వడం జరిగింది. ఇలా నేను నా వంతుగా చర్య 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో కూడా ఆ పిల్లల పెళ్ళిన కానీ వీళ్ళ బిడ్డల పెళ్ళిన కానీ తప్పకుండా చదువుల కానీ నా పరంగా మా స్థానిక నాయకులు కానీ మా కౌన్సిలర్ గారు అండగా ఉంటాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారు చెప్పినా మొన్నొకసారి కూడా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్తాను, ప్రభుత్వ పరంగా కూడా 5 లక్షలు ఎక్స్పెన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.